प्रीति पोस्टमार्टम रिपोर्ट मार्चे प्रयत्न आरोप आम कुटुंबं हैदराबाद डीजीपी ऑफिस को वेली कुट सभ्यु अडिशनल डीजी कल साइफ तो मरकंद प्रमेय उचार विचारण सरिग्गा उन्ना मेडिकल इन्वेस्टिगेशन पक्कदारी पट्टिस्तुन्नारनि आरोपिस्तोंदि प्रीति कुटुंबं टॉक्सी रिपोर्ट लो एम बालेदनी नेगेटिव अंटुन्नारु अयिते एला चनिपोयिंदि आमेकि ए ट्रीटमेंट इच्चिंदनि ए कॉस्ट मीद ट्रीटमेंट इस्तुन्नारु हास्पिटल रेंडु शिफ्ट चेशारु ए कॉस्ट मीद आमेकि ट्रीटमेंट इच्चारो इप्पटिवरकु आंसर एवरू चेयलेदु इप्पुडेमो रिपोर्ट्स वस्तुन्नायि नेगेटिव उंदंट इवन्नी चेसिनप्पुडु आमे ट्रीटमेंट ला इच्चारु अक्कड अवे आ रोज चचिपोयिंदि अनि बॉडी इच्चेयोच्चु कदा इक्कड वरकु एंदुकु तीसुकोच्चारु 26 वरकु एंदुकु इन्नि रोजुलु तीसुकोच्चारु ई रोजु आ रोजु 8:10 की मा डाडी की काल चेसि मा प्रीति कलिदिरि पडिपोयिंदि एमर्जेंसी लो उंदनि चेप्पारु सरे मल्ल अक्कड हेचोडी वच्चि तने एदो इंजेक्षन तीसुकुंदनि एला अंटाडु वितौट अथारिटी वितौट चेकिंग द बॉडी हौ केन यू से आयने मा डाडी स्पेशल गा वच्ची दग्गरिकि वच्ची तने एदो इंजेक्षन तीसुकुंदंट एक्कडो पेन वस्तुंदि तनंतर ताने इंजेक्षन तीसुकुंदनि अतनंतटे अतने वच्ची मा डाडीकि चेप्पाडु ई विषय पोलीसुलकु एंदुकु एंक्वैरी लो तेलियलेदो नाकु अर्थं कावट्लेदु एदंटे कलिदिरि पडिपोयिंदि अंट कलिदिरि पडिपोयिन वरकु एं चेशारु मीरंदरु आ रोज कलिदिरि पडिपोयिंदि तनु बतकलेदु चच्चिपोयिंदंटे आ रोज मेमु डेड बाडीनि तीसुकेल्तां कदा 26 వరకు బతుకుంది అనాలసిస్ చేస్తున్నాం బ్లడ్ ప్యూరిఫై చేస్తున్నాం తనికి ఎక్మో ఇచ్చాం పెద్ద పెద్ద మెషిన్స్ పెట్టడం ఇవన్నీ ఎవర్ కోసం చూపిస్తున్నారని ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఇవి అసలు ఎక్కడన టాలీ అవుతుందా మాకైతే పోలీసులు నిన్న ఏ రిపోర్ట్స్ ఇవ్వలేదు ఈ కేసు సమగ్రంగా దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలి ఇప్పటివరకు ఈ విషయంలో మనతో మాట్లాడిన ప్రీతి తండ్రి కూడా సార్ ఇప్పటివరకు మీరు అదనపు డిజిపర్ కలిసారు కదా ఏం చెప్పారు అసలు మీకు ఎలాంటి హామీ ఇచ్చారు అంటే సార్ మేము న్యాయం చేయమని వచ్చాము న్యాయం చేయండి మా అమ్మాయి చనిపోయింది కఠినంగా దోషులను శిక్షించమని అడిగాము మేము చూస్తాం అన్ని ఎంక్వైరీ చేస్తాం శిక్షిస్తాం అనేది చెప్పింది సార్ మేమైతే కరెక్ట్ గా నిష్పక్షంగానే ఎంక్వైరీ చేస్తాం కేసు అయితే అవుతుంది ఆ టాక్సికాలజీ కూడా ఏమొస్తే మీకెందుకు అది మీకు ఎందుకు అని అనలేదు దాంట్లో ఏమొస్తే ఏముంది మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కదా మేమైతే చేస్తున్నాం అన్నాడు ప్రీతి ఆ రోజు అపస్మారక స్థితిలో పడినప్పటి నుండి నీమ్స్ హాస్పిటల్ రావడం అక్కడ ట్రీట్మెంట్ విషయం కావచ్చు ప్రతిదీ కూడా మీకు ఇన్ఫామ్ చేశారా డాక్టర్స్ కానీ మీకేమైనా అనుమానాలు వ్యక్తమైనప్పుడు మీరు వైద్యులను కలిసినప్పుడు వారిని చెప్పారా సార్ మాకేం తెలుసండి దాంట్లో ఏమి మాకేం నిష్పక్ష చెప్పలేదు మాకు బుల్టెన్స్ ఏది మామూలుగా వచ్చి కౌన్సిలింగ్ చేసిను కొనఊపిరితో ఉంది మేము చేస్తున్నాం చూస్తున్నాము డయాలసిస్ చేస్తున్నాము ఆ ఎక్మో ట్రీట్మెంట్ చేస్తున్నాం అది ఇదని అన్నారు కానీ దాని గురించి మాకేం తెలియదు బ్లడ్లను ఎక్కించారు చేసిండ్రు అన్ని చేసిండ్రు అది ఏం చేసిండ్రు అనేది మాకేం ఐడియా లేదు అసలు మీరు పోలీస్ శాఖలో ఒక అధికారిగా ఉన్నారు పోలీసుల పైన మీకు నమ్మకం ఉందా ఈ కేసు ప్రీతి విషయంలో న్యాయం జరుగుతుంది అని చెప్పి పోలీసు నేను కూడా డిపార్ట్మెంటే కాబట్టి అండ్ మా డిపార్ట్మెంట్ కాబట్టి నిష్పక్షంగా చేస్తుందని నమ్ముతున్నాను సో నిష్పక్షపాతంగా ఈ కేసు దర్యాప్తు చేసి ప్రీతి మృతిపైన ఏవైతే ఉన్నాయో అనుమానాలు వాటిని నిజాలు బయటికి తీసుకురావాలి అలాగే పోలీసులు కూడా ప్రీతి మృతి కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని చెప్పి ప్రీతి కుటుంబ సభ్యులు వారు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్తో కిరణ్ ఎన్టీవీ